హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అర్ణాస్ హోమ్ కిచెన్ టుడే రెసిపీ వచ్చేసి మరమరాల మిక్స్ మిక్చర్ ఎలా రెడీ చేయాలో చూసేయండి ముందుగా బాండీలో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఒక కప్పు వరకు వేరుశనగ గుడ్లను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దూరగా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే పాండీలో మూడు కప్పుల వరకు మరమరాల్ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మరమరాలు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత టేబుల్ స్పూన్ వరకు టర్మిక్ పౌడర్ వేసి ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ ని వేసుకోండి అలాగే టేస్టి సరిపడా సాల్ట్ని ని కూడా వేసి ఒకసారి ఈవెన్ గా కలుపుకోండి ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను కాబట్టి మరొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ ని వేసి ఒకసారి ఈవెన్ గా కలుపుకుంటున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు స్పైసీగా ఉన్న చిన్నపప్పు మిక్చర్ ని తీసుకుంటున్నాను మనం ముందుగా వేయించిన ఒక కప్పు వరకు కూడా వేసుకుంటున్నాను ఒక కప్పు వరకు స్వీట్ మిక్చర్ ని కూడా వేసుకుంటున్నాను అండి మీరు దీని ప్లేస్ లో స్వీట్ మిక్చర్ లేకపోతే కనుక టూ టేబుల్ స్పూన్ వరకు షుగర్ ని యాడ్ చేసుకోవచ్చు వీటి మిక్చర్ తీ తీగా పుల్ల పుల్లుగా చాలా టేస్టీగా ఉంటుంది వీటన్నిటినీ వేసి ఒక్కసారి ఈవెన్ గా బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి అంతేనండి మరమరాల మిక్స్ మిక్చర్ రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది